హాయ్ గాయ్స్, దిస్ ఈస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఈరోజు మనం ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అసలు ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు, అసలు ఎలా ఉపయోగించాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. గాయస్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకైనా వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ సరికి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. గాయస్, ఈ ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ కాదు, ఈ సాఫ్ట్వేర్ గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. కానీ మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి ఈ ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ అంటే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియదు. నాకు ఎలా తెలిసిందంటే, నేను ఎప్సన్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశాను కదా, ఎప్సన్ ప్రెన్స్ రెడ్ లైట్ బ్లింకింగ్ ఎర్రర్ అనేది వచ్చినప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని చెప్తున్నాను. మేము ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీ వాళ్ళకి తెలిసి ఉండాలి. అది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియక నన్ను అడుగుతున్నారు, అసలు ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ అనేది ఎలా యూస్ చేయాలన్నా అని చెప్పేసి. వాళ్ళందరికీ తెలియదన్న విషయం నాకు తర్వాత అర్థమైంది. అందుకే నేను ఇప్పుడు వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి ప్రతి సర్వీస్ చేసేటప్పుడు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే వాళ్ళు నేను ఫోన్ లో చెప్పేదానికన్నా డైరెక్ట్ వీడియో చూస్తే బాగా అర్థమవుతుందని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. గాయస్, ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ అసలు ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. ఒక సిస్టమ్ ని ఇంకో సిస్టమ్ లోకి యాక్సెస్ చేయడమే ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ వర్క్ అయితే ఉంటుంది. మీకు ఇది ట్రూ ఇంటర్నెట్ బేస్డ్ సాఫ్ట్వేర్, అంటే మీకు ఇంటర్నెట్ ఉంటేనే వర్క్ అవుతుంది. రెండు సిస్టమ్స్ లో ఇంటర్నెట్ ఉండి ఆ రెండు సిస్టమ్స్ కి ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఒక ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ లో ఉండే నెంబర్ ని ఇంకో ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్ ఆ సిస్టమ్ అనేది ఈ సిస్టమ్ లో ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా మనం యాక్సెస్ చేయడానికి అయితే ఉంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని దీంట్లో మనం ఎనీడెస్క్ అని టైప్ చేయాలి. ANYDESK అని టైప్ చేయగానే ఇవాళ అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది, www.anydesk.com అనేది వస్తుంది. దీంట్లో ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఉండే ది ఫాస్ట్ రిమోట్ డెస్క్ టాప్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కి అయితే వెళ్ళొచ్చు. ఆ తర్వాత మీకు ఇక్కడ ఈ డౌన్లోడ్ నౌ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్లీ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇది 3MB ఫైల్, మీకు ఎక్కువ సైజ్ కూడా ఉండదు. అలాగే ఈ అప్లికేషన్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, ఎందుకంటే ఏ పర్మిషన్ అయినా వాళ్ళు సెటింగ్స్ మార్చుకున్నప్పుడు మీ స్క్రీన్ లో కూడా కనిపిస్తుంది. గాయస్, మీకు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ ఐకాన్ అయితే ఇలా ఉంది. దీన్ని ఇన్స్టాల్ చేయడం కూడా పెద్ద స్టెప్స్ ఏ ఉండవు. మనం జనరల్ గా సాఫ్ట్వేర్స్ మనం ఎలా ఓపెన్ చేస్తాం, అలా డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే మీకు పర్మిషన్ అయితే అడుగుతుంది. పర్మిషన్ అయితే ఏదైతే అడిగిందో అవి యాక్సెప్ట్ చేయండి. జస్ట్ హెలో అండ్ యాక్సెప్ట్ అని అడుగుతుంది. ఆ రెండు క్లిక్ చేయగానే మీకు ఈ ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అవటం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ చూడొచ్చు ఇన్ఫర్మేషన్ ఎలా మనం అవతల వాళ్ళకి షేర్ చేయాలి, అలాగే మనం ఎలా యాక్సెస్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఇక్కడ మనం దిస్ డెస్క్ అని ఉంది కదా, ఈ నెంబర్ అనేది ఏదుందో వాళ్ళకి అవతల పక్క వాళ్ళు మన సిస్టమ్ ని యాక్సెస్ చేయాలంటే ఈ నెంబర్ ని షేర్ చేయాలి. మనం వేరే సిస్టమ్ నుంచి మనం యాక్సెస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఇచ్చే నెంబర్ ని మనం ఇక్కడ రిమోట్ డెస్క్ లో టైప్ చేయాలి. దిస్ డెస్క్ అంటే మన సిస్టమ్ లో ఉండే నెంబర్, రిమోట్ డెస్క్ ఉండేది వాళ్ళ సిస్టమ్ లో నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పైన గ్రీన్ కలర్ టిక్ అయితే ఏదైతే ఉందో అది ఉంటేనే మీకు రిమోట్ యాక్సెస్ చేయడానికి అయితే ఉంటుంది. అంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా అనేది మీకు ఇక్కడ ఈ కార్నర్ లో ఉండే గ్రీన్ టిక్ బట్టి చెప్పొచ్చు. ఎల్లో గానీ రెడ్ గానీ ఉంటే కనుక మీకు కనెక్ట్ అవ్వదు, అది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నేను నా ఇంకో డెస్క్ టాప్ లో ఈ రిమోట్ కంట్రోల్ యాక్సెస్ ని ఓపెన్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు గాయస్, ఇప్పుడు నా ల్యాప్టాప్ అలాగే డెస్క్టాప్ లో కూడా ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నా రెండు సాఫ్ట్వేర్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయి, మీకు ఇక్కడ చూడొచ్చు. ల్యాప్టాప్ లో కనిపిస్తుంది, అలాగే డెస్క్టాప్ లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను డెస్క్టాప్ లో ఉండే నెంబర్ ని నా ల్యాప్టాప్ లో ఎంటర్ చేస్తాను, మీకు ఇక్కడ చూడొచ్చు. మనం ఇప్పుడు ఈ డెస్క్టాప్ ని ఈ ల్యాప్టాప్ లో యూస్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ రిమోట్ డెస్క్ అని ఉంది కదా, దీంట్లో మనం దిస్ డెస్క్ అని ఉన్న నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. కింద కనెక్ట్ అని ఉంది కదా, ఈ కనెక్ట్ మీద క్లిక్ చేయగానే పర్మిషన్స్ అయితే అడుగుతుంది, మీరు ఎలా ఇవ్వండి. మీకు ఇలాగా కనెక్టింగ్ అయితే అడుగుతుంది. చూడండి, ఇక్కడ మీరు అవతల పక్క వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మీకు ఇది యాక్టివేట్ అవుతుంది. మీకు ఇక్కడ ఒక పాపప్ మెసేజ్ అయితే చూడొచ్చు, ఎవరికైతే నెంబర్ షేర్ చేసామో వాళ్ళు కనెక్ట్ చేయగానే ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. మీకు తెలియకుండా మీ డెస్క్టాప్ని ఎవరు యాక్సెస్ చేయలేరు. ఈ పర్మిషన్లో మీరు యాక్సెప్ట్ కొట్టారంటేనే మీకు ఇక్కడ ల్యాప్టాప్లో కూడా కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు, గుర్తుపెట్టుకోండి. యాక్సెప్ట్ చేసామనుకోండి, మీకు ఇక్కడ చూడొచ్చు రెండు స్క్రీన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్లో మూవ్ చేస్తే ఇక్కడ కూడా మౌస్ అయితే మూవ్ అవుతుంది, చూడొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా గాయస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎలా యూస్ చేయాలని. మీకు ఫైల్స్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు, అంటే మనం
ఈ సిస్టంలో ఉండే ఫైల్స్ని అవతల పక్క సిస్టమ్ కాపీ చేయొచ్చు, అలాగే ఆ సిస్టంలో ఉన్న ఫైల్స్ను కూడా దీంట్లో కూడా కాపీ చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు, రెండు స్క్రీన్స్ చూడొచ్చు, రెండు స్క్రీన్స్ ఒకేలా ఉన్నాయి కదా. సో ఇలా యూజ్ చేస్తారు ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ అనేది. ఆ సిస్టంలో ఉన్న ఫైల్ ఈ సిస్టంలో కాపీ చేసుకుంటున్నాను. దీంట్లో ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ అయితే ఉంది, గూగుల్ క్రోమ్ సెటప్ కూడా ఉంది. ఇదైతే నేను కాపీ చేసుకున్నాను ఆ సిస్టంలో. ఇప్పుడు నా ల్యాప్టాప్లోకి వచ్చేసరికి పేస్ట్ చేస్తున్నాను. మీకు సెటప్ ఫైల్ కూడా కాపీ అవ్వడం చూడొచ్చు. మీకు ఇంటర్నెట్ బేస్ చేసుకొని రన్ అవుతుంది. మీ ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉంటే ఫైల్స్ అనేవి ఫాస్ట్ కాపీ అవుతాయి, లేకపోతే స్లోగా కాపీ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. గాయస్ ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.